హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మూడు స్తంభాలాట జరుగుతుందని కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం బయట ఒక సమాచారం వచ్చింది. అండ్ భట్టి విక్రమార్క గారు అలాగే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ గారు, సో వీళ్ళు ముగ్గురు కూడా డీప్గా ఢిల్లీలో డిస్కషన్ జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ అలాగే భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారని అని చెప్పేసి ఒక కథనం అయితే బయటకు వచ్చింది. సో అసలు ఏం జరుగుతుందంటారు? యా, వీళ్ళు ముగ్గురి మధ్య మూడు స్తంభాలాట మొదలైందని చెప్తున్నారు. మామూలుగానే కాంగ్రెస్లో ఏంటంటే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రుల దగ్గరికి వచ్చేసరికి ఇదే డ్రామా ప్రతిచోట నడుస్తుంది. మనకు మొన్ననే కర్ణాటకలో కూడా ఇదే డ్రామా నడిచింది, 9 రోజులు పట్టింది. అంటే ప్రాబ్లం ఏంటంటే డిసిషన్ మేకింగ్లో కాంగ్రెస్ అధిష్టానం ఇలా లేట్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ. సో అది నిజానికి కేసీఆర్, కేటీఆర్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఇదే చేశారు. మీరు కానీ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొస్తే మొత్తం ఢిల్లీలో నిర్ణయాలు జరుగుతాయి, ప్రతిదానికి ఢిల్లీకి వెళ్ళాలి, ఏ పథకం పెట్టాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇక్కడ కూడా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు, ఢిల్లీకి మనం అధికారం చేతిలో పెట్టినట్టు అయిపోతుందనేది చెప్పారు. దాన్ని నిజం చేస్తూ ఇప్పుడు మొన్నెప్పుడో రిజల్ట్స్ కంప్లీట్ అయిపోయింది. నిన్నంతా ఏం చేశారు, ఈరోజంతా ఇప్పటివరకు తేల్చలేదు. సో ఇది ప్రాబ్లం. ముందే ఇవన్నీ తెలుసు కదా వీళ్ళకి, ఎవడెవడు కాంపిటీషన్లో ఉంటారు ఏంటనేది ముందే తెలుసు కదా వీళ్ళకి. అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు ఏంటంటే ప్రజలకి వీళ్ళకి అధికారం ఇచ్చి తప్పు చేశామన్న మూడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ముగ్గురు పోయి అక్కడ కూర్చున్నారు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఢిల్లీలో కూర్చొని గట్టిగా డికే శివకుమారు వెళ్తంతా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డికి ఇస్తే మేము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకో, మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే అనేది వాళ్ళు ఇద్దరు కలిసి చెప్తున్నారు. అంతకుముందు దుద్దుల్ల శ్రీధర్ కూడా నేను కూడా రేసులో ఉన్నాడు. అదేంటి, మీరు ఇంతవరకు రేసులో లేరు కంటే నేనే కాదు 64 మంది కూడా రేసులో ఉన్నారని అతను మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడు అట్లా? ఎమ్మెల్యేలు అందరూ సీఎంల రేసులో ఉంటే ఇంకా సీఎం అనేవాడికి ఏమి వాల్యూ ఉంటుంది? సీఎం అంటే అర్థమేమి? ఒక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ఎవరు కృషి చేశారు, ఎవరు కష్టపడ్డారు, తర్వాత జనంలో ఎవరికి చాముంది, అట్లాగే ఎమ్మెల్యేలంతా కూడా ఎవరిని ప్రిఫర్ చేస్తున్నారు, ఇది ప్రధానంగా చూసుకోవాల్సింది ఏ పార్టీ అయినా. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడేది రేవంత్ రెడ్డి. అతను 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా అనేక ప్రతికూలతల నడుమ అతను పోరాడుతున్నాడు. ఒంటరి పోరాటం, తనకి విపరీతమైన వ్యతిరేకత ఇన్ అండ్ అవుట్ బయట, అంటే కాంగ్రెస్లో ఉంది అటు బయట ఉంది, వాటినన్నింటినీ ఎదిరించి పోరాడుతున్నాడు అతను. ఈవెన్ జైలుకి 2 నెలలు జైలుకి వెళ్ళి వచ్చినా కూడా అతను ఏ రకంగానూ బెండ్ కాలేదు. ఈ కాంటెక్స్లో అతను ఇప్పుడు కూడా 70 పైగా నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాడు. ఇంకెవరన్నా ఉన్నారా అలాగా తిరిగిన లీడర్ ఒకరు ఉన్నారా? ఎవరు లేరు. అట్లాగే క్రౌడ్ పుల్లర్గా కాంగ్రెస్లో లేని లోటును కూడా అతను తీర్చాడు. ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేయగలిగాడు అతను. అతను నిజానికి తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా యూత్ ఫాలోయింగ్ తెలంగాణలో పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే అగ్రెసివ్గా ఉంటాడు, దూకుడుగా ఉంటాడు, మంచి మాటకారి, ఉపన్యాసాలు ఇస్తాడు. ఇట్లాంటి వాళ్ళకి ఎక్కడైనా కూడా ఒక ఫాలోయింగ్ ఉంటుంది యూత్లో. యూత్ ఐకాన్ లాగా ఉన్నాడు. అట్లా ఊరికే యూత్ ఐకాన్ అయిపోలే అతను. హార్డ్ వర్క్ చేశాడు కాంగ్రెస్కి రావడానికి. అసలు కాంగ్రెసే 0 ఉన్న పరిస్థితుల్లో నుంచి ఇవాళ తీసుకొచ్చాడు అధికారంలోకి అతను. ఒకప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటే బీఆర్ఎస్కి పోటీగా బీజేపీనే ప్రధానం అనుకున్నది. 1 ఇయర్ బ్యాక్ కూడా అతను పాదయాత్ర చేయడం దగ్గర నుంచి అందరినీ కలుపుకొని పోయి ఒక ఫైట్ చేయడం, ముఖ్యంగా కేసీఆర్కి ధీటైన లీడర్ ఎవరు కాంగ్రెస్లు అంటే ఇతనే అనేది వచ్చింది. అందుకనే బీఆర్ఎస్ నుంచి కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి మీదనే ఫోకస్ అంతా ఉంది. ఆ మధ్య కవితను అడిగితే కూడా మీ ప్రధానమైన ఎనిమిది అరవింద రేవంత్ అంటే రేవంత్ అని చెప్పిందాం. సో అట్లాగా అంటే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా రేవంత్ రెడ్డిని ఫోకస్ చేశారంటే అర్థమేంటి? అతను కాంగ్రెస్లో 1 అనేది వాళ్ళు కూడా గుర్తించారు. అట్లాగే నిన్న సిఎల్పి మీటింగ్ జరిగినప్పుడు కూడా హోటల్ ఎలాలో వాళ్ళు కూడా 46 మంది రేవంత్ రెడ్డికి, 64 మందిలో 46 మంది రేవంత్ రెడ్డి కోటేశారు. అంటే మెజారిటీ ఉన్నట్టే కదా. నిన్న కూడా ఒక వెబ్సైట్ సర్వే చేసినప్పుడు దాదాపు 3 లక్షల మంది ఓటేశారు ఆ వెబ్సైట్కి. ఆ 3 లక్షల మందిలో 76% రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంచుకుంటున్నారు. అంటే ఇటు ప్రజలు, ఇటు కాంగ్రెస్లో కేడరు, కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు,
అందరూ కూడా రేవంత్ రెడ్డిని యునానిమస్గా సీఎం క్యాండిడేట్గా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. రెండవది, మనం మామూలుగా బయట కామన్ సెన్స్తో ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఎందుకు సీఎం అవ్వకుండాలా, గతం పక్కన పెడదాం, అతను భవిష్యత్తును ఆలోచిస్తే ఇంకా 4 నెలల్లో మనకి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోక్సభ ఎన్నికలకి సన్నద్ధం చేయాలి, పార్టీని సన్నద్ధం చేయాలి, అగ్రెసివ్గా ఉండగలగాలి, దూకుడుగా ఉండగలగాలి. అది ఎవరు ఉంటారు? బట్టి విక్రమార్క ఉండగలడా? అతను చాలామందికి తెలియదు బట్టి ఎవడండి. రెండోది, అతని నియోజకవర్గం నుంచి బయటకు వచ్చి పనిచేసే వ్యక్తి కాదు. అతనికి ఉండే ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్లో లాయల్గా ఉండడం ఒకటి, రెండోది అతను దళిత్ కావడం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొంతవరకు బెటరే, కానీ అతని సీఎం స్థాయిలో అతను ఎప్పుడు కూడా పనిచేయలేదు. అతని నెగిటివ్స్ అతనికి ఉన్నాయి. సో వీళ్ళల్లో ఎప్పుడైనా కూడా బెటర్ ఆఫ్ ద లాట్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు అందరికీ. సో రేవంత్ రెడ్డికి ఇవ్వడానికి వీళ్ళు చెప్పే వ్యతిరేక రీజన్స్ ఏమిటి అంటే, ఆయన తెలుగుదేశం వాడని. తెలుగుదేశం అందరూ కూడా రకరకాల పార్టీల నుంచి వస్తారు కదా లీడర్లు కాంగ్రెస్లకి. తెలుగుదేశం అంటే ఎలాగ, ఎప్పుడో 2017లో ఉన్నాడు ఆయన తెలుగుదేశంలో. ఆ తర్వాత ఆయన నిబద్ధంగా పనిచేశాడు కదా. నా గురువు చంద్రబాబు అని చెప్పుండొచ్చు. అట్లనుకున్నప్పుడు కేసీఆర్ కూడా, నేను నా ఎన్టీఆర్ అంటే నాకు చాలా అభిమానం, నా కొడుకు ఎన్టీఆర్ పేరు పెట్టానని చెప్పాడు. అంత మాత్రం ఆయన తెలుగుదేశం వాడు కాదు కదా, ఆయన కూడా తెలుగుదేశం నుంచే కదా వచ్చాడు కేసీఆర్ కూడా. కాబట్టి ఏంటంటే, వీళ్ళకి ఒక, మేము ఇంతకాలం నుంచి సీనియర్లుగా ఉన్నాం, మాకే రావాలంటే ఊరికే, నువ్వు సీనియర్గా ఉంటే ఎందుకు వస్తుంది? నువ్వు పనిచేయాలి, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నువ్వు అందరికంటే ముందుగా పనిచేస్తుంటే ఓకే. ఇప్పుడు కోమటిరెడ్డి కానీ, ఇటు ఉత్తమ్ కుమార్ కానీ, ఇటు బట్టి విక్రమ కానీ రేవంత్ రెడ్డి లాగా చేయలేకపోయారు. రెండోది, రేవంత్ రెడ్డికి ఒక కరిష్మా తెచ్చుకోగలిగాడు అతను, ఒక స్టేట్ లీడర్గా తెచ్చుకోగలిగాడు. అతనికి లక్కీగా తెలుగుదేశం కూడా సపోర్ట్ ఉండడంతో ఆ మీడియా కూడా అతన్ని విపరీతంగా హైలైట్ చేసింది. సో ఇప్పుడు అందుకని ఇది వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి కాకుండా మా ఇద్దరులో ఎవరినన్నా ఎన్నికైనా మాకు ఓకే అని చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి ఏంటంటే, గట్టిగా వాళ్ళిద్దరిని కాదని రేవంత్ రెడ్డిని చేస్తే వాళ్ళిద్దరు చర్య 5 మందిని తీసుకుని వెళ్తే కొంప కూలుతుంది. ఎందుకంటే కేసీఆర్ రెడీగా ఉన్నాడు ఆల్రెడీ. ఆల్రెడీ ఏదో అన్నాడంటే, వీళ్ళు ఎన్ని రోజులు చూద్దాము, వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారని. సో ఆయనకి ఏదో ఐడియా ఉంటుంది కదా. సో కాబట్టి ఏంటంటే, ఇక్కడ టఫ్ సిచ్యువేషన్ అయిపోయింది వీళ్ళని డీల్ చేయడంలో. ఇది ముందే కాంగ్రెస్ ఎందుకు డీల్ చేయలేకపోయింది అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళకి ముందు తెలీదా కాంగ్రెస్ వాళ్ళకి? అనేక మంది పరిశీలకులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. మనమే మాట్లాడుకున్నాం ఆల్రెడీ 6 డజన్ పైన సీఎం పోస్ట్కి ట్రై చేస్తున్నారని. మరి వాళ్ళంతా ముందే కూర్చోబెట్టుకుని, ఒరే బాబు రేపు అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, మీకు మేము ఇది చేస్తాము అని వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు ముందే వీళ్ళు అనేది అర్థం కావట్లేదు. లేకపోతే వాళ్ళు అప్పుడేమైనా కన్విన్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అడ్డం తిరిగారా తెలీదు. ఏదేమైనా వాళ్ళ కంట్రోల్ అయితే ఇక్కడ లేదనే చెప్పాలి. ఇంకొక విషయం అంటే, ఈ కాంగ్రెస్లో లీడర్లతో తలనొప్పి ఏంటంటే, వీళ్ళు మొన్నటి వరకు 10 ఏళ్ళుగా అధికారంలో లేకుండా ఉన్నారు, పనిపాటు లేక. ఇప్పుడు అధికారం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకొని వాళ్ళకి ఏదైనా పదవులు అడగచ్చు, మంత్రుల పదవులు కానీ. అసలుకే మోసం వచ్చేట్టుగా ప్రవర్తిస్తే ఇప్పుడు కానీ అధికారం పోతే ఇంక 10 ఏళ్ళు 20 ఏళ్ళకి రాదు కాంగ్రెస్ ఖచ్చితంగా. అవును, ఎందుకంటే అధికారం ఇస్తే ఏం జరిగిందనేది ఇంక చరిత్రలో నిలిచిపోతుంది.